ఫిల్మ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 15 లక్షలు ఎవరికి ఇచ్చారు? మీ ఫ్రెండ్కి ఇచ్చారు? విజయరాణి అని చెప్పేసి, ఆమె చాలా మంచి డబ్బింగ్ ఆర్టిస్టు, స్టేజీలు చేసేది, సినిమాలు చేసేది, అట్లా పరిచయం ఆ అమ్మాయి నాకు. ఒక సంత తల్లి బిడ్డలాగా ఉండేవాళ్ళం. ఆ అమ్మాయికి ఒక్కడే కొడుకు. కొన్నాడు జగన్ స్టూడియో కూడా మేనేజ్ చేసింది అమ్మాయి. మంచి ఆర్టిస్ట్ అమ్మ, ఆర్టిస్ట్ మాత్రం చాలా మంచి ఆర్టిస్టు. దానికి ఎవరో డబ్బు ఆస్తి చూపించారు, కొడుకుని ఏదో పెద్ద ఆర్టిస్ట్గా చేయాలన్నట్టుగా ఇక్కడి నుంచి మకాం ఎత్తేసి బెంగళూరు పోతే బెంగళూరులో పట్టుకున్నారు అమ్మాయిని. తీసుకొచ్చారు, స్టేషన్లో పెట్టారు. విజయ్ కుమార్ గారు అని అసిస్టెంట్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా, ఆయన కూడా నన్ను క్వశ్చన్ చేశాడు, నువ్వు ఎలా ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు, నువ్వేనంటగా ఏమైనా పంపించింది అని చెప్పేసి, అవునయ్యా నేనే పంపించాను, నాకు 15 లక్షలే ఇవ్వాలి, కాస్త కుస్త కాదు, నేను ఎలా పంపిస్తానయ్యా అని చెప్పేసి అడిగితే, ఏమమ్మా ఒక 15 లక్షలు ఇవ్వాలంట నిజమేనా అని చెప్పేసి అంటే, నిజమేనయ్యా అని చెప్పేసి ఒప్పుకున్నా. మొన్న ఈ మధ్య కూడా ఫోన్ చేసింది. అసలు ఆ డబ్బులు వచ్చినాయి అమ్మా కొంతైనా? ఏమి లేదమ్మా, కష్టపడటం ఇక్కడ. మీరు వాళ్ళు ఇచ్చినవి ఉంటాయి కదా, బ్యాగ్ అక్కడ పెట్టేదాన్ని, తాళం తీసేదాన్ని కాదు, ఎవరిదో ఇంట్లోనో ఒక మగ్గు నీళ్లు ముంచుకునేదాన్ని. అదొక ఇది నాకు, చెప్పులు కడుక్కోకుండా లోపలికి పోను. అన్నీ బ్రాహ్మణ సాంగత్యంలో పెరిగాను కదా, ఆదిరాజు వారు మాదిరాజు వారు పెంచారు నన్ను, అందువల్ల అలవాటు అయిపోయి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళేదాన్ని కాదు. 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, 85 రూపాయలు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేదాన్ని, 15 రూపాయలు పెట్టుకునేదాన్ని. మా నాన్న అప్పుడప్పుడు వచ్చినప్పుడు అనేవాడు, ఏమ్మ 100 రూపాయలు వస్తే వాళ్ళకే ఇచ్చావంట, కనీసం ఒక 25 ఉంచుకొని 75 వాళ్ళకి ఇవ్వచ్చు కదమ్మా అని చెప్పేసి అనేవాడు. నాన్న వద్దు, చలం కొడతా ఉంటే ఊరతా ఉంటుంది, బావిలో నీళ్లు కూడా అంతే, మీరు యాత వేసి తోడేవాళ్ళు కదా పొలాలకి, తోడతా ఉంటే వస్తూ ఉంటాయి అవి, అంతేగాని అట్లా నిలబెట్టి ఉంటాయిలే అని చెప్పేసానంటే ఉండవు కదా అని ఇలా సమాధానాలు చెప్తా వచ్చేదాన్ని. నాకు తోచింది నేనేం చెప్పేదాన్ని, వాళ్ళు చెప్పిన మాట వినేదాన్ని కాదు. అట్లా మరి ఆవిడని అడగటం కానివ్వండి, డబ్బులు అడిగానమ్మా, ఇంక రావని వదిలేసేసారా? మరి ఇంకంతే కదా, ఇంక ముళ్ళ మీద వేసేసాము, అది చినిగిపోయి ఇదైపోయేదాకా రాదు. మొన్న ఈ మధ్య చేసి అమ్మా ఎలా ఉన్నావు అంది, అమ్మా ఊరు బొమ్మంటుంది కాడేం రమ్మంటుంది నన్ను, తయారై కూర్చున్నానమ్మా అన్నాను. నువ్వు అట్లా అవ్వలే అమ్మా అన్నది. ఎందుకు అవనే, మరి మీ అమ్మ ఎట్టుందన్న, అమ్మ చచ్చిపోయింది కదమ్మా అన్నది. కొంచెం ఎందుకో నాకు కూడా బాధ కలిగింది, తల్లి అంటే మరి మన ఈ జన్మ తీసుకొచ్చి భూమి మీదకి లోకం అంతా చూపిస్తుంది కదమ్మా, అందుకని చెప్పేసి తల్లి పోయిందా అని చెప్పేసి అని అడిగాను. అమ్మ అని పిలిచి నన్ను బాగా దెబ్బేసావు విజయ, నువ్వు కోలుకుంటావా జీవితంలో అన్నాను. అమ్మా నువ్వు అట్టను బాకమ్మ అని చెప్పేసాము. సరే కానీ సచ్చినోడి పెళ్ళికి వచ్చింది తప్పుడు, చేసేది ఉంది, కష్ట ఇవ్వాలి అన్నారు కదా, మన మనకు రాసుంటే వస్తుంది లేకపోతే లేదు, ఇలాగని చెప్పేసి వదిలేసాను. ప్రమీల రాణి గారు పేకాట కూడా ఆడేవాళ్ళు అని చెప్పేసి. అమ్మో ఎవరు చెప్పారమ్మా, ఇది నిజమా కాదా? నిజమమ్మా, నిజమేనా? నిజమే. ఓకే, క్లబ్ కూడా వెళ్ళేదండి అమ్మా, మా కొసరా సరోజిని గారు అని చెప్పేసి మా పిన్ ఉండేది, ఆమె లక్ష్మీ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ అని చెప్పేసి సినిమాలు తీసుకొని ఆడిస్తుండేది. అక్కడి నుంచి పరిచయం కదమ్మా, మరి పుట్టడం పెద్దంట పుట్టాను కదా. మా తాతగారు నాకు సరదాగా నేర్పారు పేకాట, ఆయన క్లబ్బులకి వెళ్ళేవాడు, మా అమ్మమ్మ గారు మొత్తుకుండేది, పోయి అక్కడే కూర్చున్నాడు, 2 రోజులైనా ఇంటికి రాలేదు, అట్టయినా ఇంటికి రాలేదు, ఇట్టయినా ఇంటికి రాలేదని ఆయన 2 రోజులు కూడా వచ్చేవాడు కాదు. నేను అలా కాదులే కానీ అది ఒక పిచ్చి ఉంది, ఇప్పటికి కూడా కార్డ్స్ ఆడుకుంటాను నేను, ఏదన్నా పని అవుద్దా అని చెప్పేసానంటే అది పరమపద సోపానం అని చెప్పేసి ఉంటుంది, 13 ముక్కలు తీసి పక్కకు పెట్టేసి జోకర్లు లేకుండా పైన ఒక ముక్క వేసి కింద 4 ముక్కలు వేసి ఆ ముక్కల మీద పెద్ద ముక్కలు పెడుతుండాలన్నమాట, నలుపు ఎరుపు నలుపు ఎరుపు అట్లా పెట్టాలి, 4 రకాలు ఉంటాయి కదా, ఇస్పెట్టు కళావరు డైమండ్ ఇంకేంకోటి. అప్పుడు క్లబ్కు పోయేదాన్ని, మా పిన్ని గారు వచ్చిన ఇంకొక లక్ష్మీ టాక్స్, వినోద టాకీస్ లక్ష్మీ గారు అని చెప్పేసి ఉండేవారు, మహామహులందరం మా ఫ్రెండ్స్ కూర్చొని ఆడుకునేవాళ్ళు. ఏంటి ఓకే 20 రూపాయలు మరి పోవా, పడేసినా 25 రూపాయలు కట్టాలి, అక్కడ పడేసినా 100 రూపాయలు కట్టాలి, ఆడినా కట్టాలి, ఈ చేతులు కొనికిచ్చుకుంటా చేతుల్లో ముక్కలుంటే అదొక సర్వసంతోషంగా ఉండేది అనమాట, ఏదో జయాన్ని జయించినట్టుగా, ప్రపంచాన్ని జయించామన్నట్టుగా. అమ్మ ఎవరు చెప్పారమ్మా మీ పేకాడతారని? కాదు, మీతో పాటు ఎవరెవరు ఆర్టిస్టులు కూర్చొని ఆడేది బాగా? పద్మారావు అని ఒకడు వచ్చేవాడమ్మా, అన్నయ్య అన్నయ్య అంటాను నేను, ఇప్పటికీ ఆయన ఆర్టిస్టే.
కుమార్ అని చెప్పేసి ఉన్నాడు, మేనేజర్గా చేస్తున్నాడు. వాళ్ళు తమ్ముడు తమ్ముడు అంటారు. నేను గుంటూరు నుంచి వచ్చారు వాళ్ళు. ఇంట్లో కూర్చొని ఆడుకుండేవాళ్ళం అమ్మ. ఈ చిన్న ఆటలు అప్పుడు ఆడినవి చాలా పెద్ద ఆటలు. ఆడవాళ్ళతో కూర్చొని ఆడే ఆటలు, క్లబ్కి వెళ్ళి ఆడే ఆటలు చాలా పెద్ద ఆటలు. ఓకే, అట్లా ఒక 3-4 లక్షలు. కానీ బాహుబలిలో మీరు ఫస్ట్ అన్నం తినిపించే సీన్ కన్నా ముందు రమకృష్ణ గారికి భావనిస్తారు, అమ్మా పుట్టింది మగబిడ్డ, బిడ్డనైతే దక్కించుకున్నాం కానీ తల్లి మనకు లేకుండా పోయింది అని చెప్పేసి అని అంటే అవి తీసుకుంటుంది అన్నమాట. తీసుకొని చేతుల్లోకి తీసుకుంటే ఆ బాబు ఏరు పట్టుకుంటాడు. బాహుబలి 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 అంటది. రామకృష్ణ గారు ఏమన్నా మాట్లాడేవాళ్ళ? ఆంటీ గుర్తుపట్టా మిమ్మల్ని అన్నపేరు ఆమె, ఇంత పెద్దగా నవ్వుతుంది ఏంటా అని చెప్పేసి అనుకుంటేదాన్ని. బాహుబలికి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడించింది. ఓకే, నేను చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశానమ్మా, సౌందర్యంతో కూడా చేశాను. అవునా? శుభవార్తలో మార్కెటింగ్ యాడ్ కమిటీ చైర్మన్ నేనే కదమ్మా. కరెక్ట్, అర్జున్ గారు ఉన్నారు అందులో. అవును అవును, ఆ పెద్ద ఆయన కూడా ఇది కాంతారావు గారు నా పక్కన వేషం వేయాలంటే భయపడేవాడు, కత్తి కాంతారావు గారు. ఓకే, మానస వీణ అని చెప్పేసి సీరియల్ ఒకటి చేసాం మేము. అక్కడికి వచ్చాడు ఆయన, వచ్చి నమస్కారం అమ్మా అన్నాడు. సార్ మీ ముందు నేను ఎంత అండి అన్నాను. లేదమ్మా మీలో చాలా మంచి ఆర్టిస్ట్ ఉంది, కనిపించదు అంతే, బయటికి తీస్తే మాత్రం వచ్చేస్తాయమ్మా, పేగులు ఎండేసేస్తావు అనేవాడు. అంత మాట అనొద్దు సార్, మీలో నేను ఎంత అనేదాన్ని. లేదమ్మా